హాయ్ ఫ్రెండ్స్, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవన్ కేసరి మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఈ చిత్రం వచ్చే దసరాకే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే బాలయ్య తదుపరి సినిమా ప్రారంభం కూడా అయిపోయింది. NBK 109 ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ప్రజెంట్ అయితే ఇండస్ట్రీలో చర్చనీయంగా మారింది. బాలయ్య 109వ సినిమాకి బాబి కొల్లి డైరెక్టర్ అన్నమాట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి ప్రీ ప్రొడక్షన్ వరకు దాదాపుగా కంప్లీట్ అయిపోయిందట. మొదటి షెడ్యూల్ ను సారథి స్టూడియోలో ప్లాన్ చేశారట. సారథి స్టూడియోలో వేసిన భారీ సెట్టింగ్ లో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం పెద్ద ఎత్తున ఫైటర్స్ ను కూడా రంగంలోకి దించబోతున్నారట. మొత్తానికి మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్న నేపథ్యంలో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు ఉన్న ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పేస్తున్నాయి. వాల్తేరి వీరే లాంటి భారీ విజయం తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు తగ్గట్టుగానే ఈ సినిమాను బాబీ కొల్లి రూపొందిస్తాడనే నమ్మకం వ్యక్తమవుతుంది. ఈ సినిమాలో బాలయ్యను తండ్రి కొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నారట. బాలయ్య యొక్క రెండు పాత్రల గెటప్స్ కూడా అత్యంత విభిన్నంగా ఉండబోతుందట అని యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న న్యూస్. బాలయ్య వరుసగా అఖండ వీరసింహారెడ్డి సినిమాలతో సక్సెస్ లను అందుకున్నారు. ప్రస్తుతం చేస్తున్న భగవంత్ కేసరి మూవీ కూడా మంచి అంచనాలతో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం తర్వాత NBK 109 మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూడాలి భగవంత్ కేసరి మూవీ అలాగే NBK 109 మూవీ ఏ స్థాయిలో హిట్ అందుకుంటుందో.